సమ్మర్ వచ్చింది కదా నాన్న, ఏసీ ఫ్రిడ్జ్ కొనుక్కొనొద్దామా? ఆల్రెడీ మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కదా నాన్న. అది చిన్నది నాన్న, ఇప్పుడు డబుల్ డోర్ ఏసీ తెచ్చుకుందాం పద. నాన్న మనం ఏసీ ఫ్రిడ్జ్ బుక్ చేసినట్టు జస్ట్ చెప్పేసేస్తా. లేని వాళ్ళ దగ్గర అలాంటివన్నీ చెప్పి బాధ పెట్టకూడదురా. ఏంగా జస్ట్ ఏమనుకోలే. టిష్యూ మళ్ళీ ఏం కొనుక్కున్నారా? కొత్త ఏసీ ఫ్రిడ్జ్ బుక్ చేసినాం రా, సలనీలు కాదంటే మైండిరా. అవునా, సరేలేరా. జేదీప్ వాళ్ళు ఏసీ ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు నాన్న, మనం కొనుక్కుందామా? ఏసీ ఫ్రిడ్జ్ కొనుక్కుందాం పద. నాన్న మోస్తా. నీళ్ళు చల్లగా ఏంటి తాగుద్దా? అప్పుడే కావు నాన్న, కొస్తే బాగాలి సరేనా? ఇది ఓకే. మరి ఇదేంది నాన్న? నాన్న ఇదే మా చిన్నప్పుడు ఏసీ. ఇదే నాన్న. నాన్న ఏసీ కరెంట్ ఉన్నప్పుడు ఒకటే వాడుకోవచ్చు నాన్న, కానీ ఇది మీ నాన్న కోపికున్నంత సేపు నీకోసం ఉప్పుతూనే ఉంటాడు. చల్లగున్నానా? ఇంక చల్లీలు కదా చల్లగున్నా. మీ సైకిల్ ఏమైంది సార్? ఈ ఎండల్కి సైకిల్ పేలిపోయింది సార్, కొత్తది వేయాలి. అయ్యో రన్ సార్, నేను డ్రాప్ చేస్తాను. ఉండిలేను సార్, మాకు అలవాటు. పోదాం పోదాం. అబ్బా ఏమైందన్నా? ఏమైంది సార్? చెప్పులు దిగిపోయినాయి, కాళ్ళకి రాళ్ళు కూర్చున్నాయి సార్. రండి సార్, నేను డ్రాప్ చేస్తాను. జస్సు నేను బయటకు పోయేస్తాను, రెడీగా ఉండి వచ్చి తిన్నాము. సారీ నాన్న. జస్సు చేపించుకోరా. కోప్పడం అంటే ఒకటి అడుగుతాను నేను. ఏంది నాన్న? నాకు ఒకసారి నూడిల్స్ చేసి పెట్టావా? ఇలాంటి కొత్త కొత్త అలవాట్లు ఎక్కడ నేర్చుకుంటున్నావు నువ్వు? నేను రోజు నూడిల్స్ తింటానన్న. నేను ఒక్కసారి తింటా ప్లీజ్ నాన్న. రోజు తింటున్నాడు, పోయి అడుగుదాం ఒకసారి. లోపలికి వచ్చే తిందురా. నాన్న నేను నీడే తింటానన్న. సర్లే తీసుకో. జయదీప్ ఏం తింటారు నాన్న? నూడిల్స్ తిన్నాను అంకుల్. సార్ ఏంటి సార్ ఇలా వచ్చారు? ఎందుకు సార్ పిల్లలకి నూడిల్స్ అంతలా అలవాటు చేస్తున్నారు? ఏమి ఇచ్చినా తినాడు సార్, నూడిల్స్ అయితే బాగా ఇష్టంగా తింటాడు. నాకు కూడా చేసేకి ఈజీ కదా అని మూడు పూటలు అదే పెట్టేస్తున్నాను. ప్రతి ఒక్క పేరెంట్ చేసిన తప్పిదే సార్, ఎప్పుడో ఒకసారి నూడిల్స్ తింటే బాగుంటుంది. రోజు కరెక్ట్ కాదు సార్, దీనివల్ల ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి తెలుసా? హెల్త్ ఇష్యూస్? నూడిల్స్ లో సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది సార్, దీనివల్ల హార్ట్ డిసీజెస్, స్టమక్ లో క్యాన్సర్, కిడ్నీస్ ఎఫెక్ట్ కావడం, ఇలా చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సార్. కావాలంటే ఒకసారి గూగుల్ చేసి చూడండి, ఆర్ నూడిల్స్ గుడ్ ఫర్ హెల్త్ అని. ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా సార్? ఇప్పటి నుంచి జయదీప్ కి నూడిల్స్ పెట్టకుండా చూసుకుంటాను. ఏం కాల బాబు, ఏంటి కట్లుపుతానో? ఏం కాల అన్నా, ఇవి ఐదివా? ఐదు రూపాయలు ఇచ్చి ఇవి ఐదివా అంట. ఇవి ఐదు రావు, ఇవి వస్తాయి ఐదు. ఇవి ఐదు రావా? సర్లే ఇవి ఇచ్చే అన్నా. ఐదు రూపాయలు తెచ్చి అది ఇది అనుకుంటా. ఇద్దో పట్టు, ఇంకొకసారి పీపీ ఇప్పుకుంటూ వచ్చినావు అనుకో పై పగులుతుంది. అయ్యో అన్నా చాక్లెట్ తీసుకో. దేనికి? విరాట్ కోహ్లీ 2 ఇయర్స్ తర్వాత సెంచరీ కొట్టినారన్న, అందుకే అందరికి చాక్లెట్లు ఇస్తున్నాం. చాక్లెట్ తీసుకుని అన్న, ఇంకా మా ఫ్రెండ్స్ అందరికి చాక్లెట్ ఇవ్వాలా? ఇవన్నీ తీసుకొని మీ ఫ్రెండ్స్ కీపో. ఎందుకన్నా? కోహ్లీ సెంచరీ కొట్టినాడు కదా. అన్నా మీరు కూడా రండి అన్న, అందరు కలిసి డ్యాన్స్ చేద్దాం. ఏడ్చొద్దు సోను, నీతో ఆడుకునేది నేను. అనిల్ మీరు ఇడే ఉన్నారా? హాయ్ అంకుల్. ఏమైంది సిరి, అలా ఉన్నావు? ఈ మధ్య సండేస్ కూడా వర్క్ చేస్తున్నారు, మాతో ఆడుకోవట్లేదు. మీ చదువు కోసమే కదా నాన్న మీ నాన్న ఇంత కష్టపడుతున్నారు. పెద్ద స్కూల్లో చదివించే వాళ్ళు చిన్న స్కూల్లో చదివించి మాతో ఆడుకుంటే చాలా. సరే నాన్న. అనిల్ రాజా, ఐ డెంట్ హావ్ మై బ్రేక్ఫాస్ట్, మై కిడ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ లంచ్, కెన్ ఐ గో రాజా? ఎప్పుడు చూసినా వర్కే, నా తండ్రి ప్రేమ ఎప్పుడు చూపిస్తారా నువ్వు? నా పిల్లల కోసమే కదరా. నువ్వు ఫస్ట్ టైంకి తిను, నీ హెల్త్ బాగుంటేనే కదరా వాళ్ళ హ్యాపీగా ఉండేది. జీవితం అంటే వీకెండ్ ఒకటే కాదురా. నాకు వచ్చే జీతం వాళ్ళ స్కూల్ ఫీజు సరిపోవట్లేదు. ఇది కరెక్ట్ టైం రా పిల్లలకి తండ్రి ప్రేమ అని చూపించడం. ఫ్యూచర్ లో నువ్వు చూపిద్దాం అనుకున్నా వాళ్ళు బిజీగా ఉంటారు. సారీ రా. స్కూల్ టైం అయితే త్వరగా రానన్నా. యా 2 మినిట్స్, ఐ విల్ బ్యాక్ ఇన్ ఆఫీస్, ఓకే?
ఈవినింగ్ మీటింగ్ ఉంది, నాకు వచ్చేకి లేట్ అవుతుంది, వచ్చేంతవరకు వెయిట్ చేశారేనా? తుఫాన్ ఉందంట కదా స్కూల్ హాఫ్ డే అంట, మధ్యాహ్నం వచ్చి పిలుచుకుందాం. మధ్యాహ్నమే నాకు మీటింగ్ ఉంటుందేమో, రసర్లు ఏదో ఒకటి చేస్తాం. రోజు నీకోసం వెయిట్ చేసి కాల్ నొప్పి సమయం. ఫ్రెండ్స్ అంతా సైకిల్ వస్తున్నారు నాన్న, నాకు సైకిల్ కొని నేను వాళ్ళతో పాటు వస్తా. సరే కొనిస్తాలే నాన్న. ప్రతి తండ్రికి సంతోషం. జరగరాంది జరిగే అదే కొడుకు ఇంకెప్పటికి సైకిల్ తొక్కలేడంటే ఆ తండ్రి తట్టుకోగలడా? అయ్యో అవును సార్. నాన్న ఇప్పటి నుంచి నువ్వు అన్ని ట్రాఫిక్ రూల్స్ తెలుసుకున్న తర్వాత సైకిల్ తొక్కాలి సరేనా? తొందరగా వచ్చేలా. సరే నాన్న. గుర్తుపెట్టుకో, మనకు ఉన్న దాంతో సంతోషపడాలని ఎప్పుడే గానీ ఒకరిని చూసి కంపేర్ చేసుకోకూడదు. జయదీప్ సారీ నాన్న లేట్ అయింది, వెళ్దామా? నాకు ఆకలి అయితే కూర్చొని పోయి తీసుకొస్తా. తీసుకోనన్నా. నచ్చలేదు ఇదే ముద్దు పో. ఏమైంది అన్న? బాగుంది కదా? బాగాలేదు నాన్న. బయట పోయేమని తిన్నాం పా. చెప్తా పదా. ఇదిగో నాన్న. నాన్న ఒక నిమిషం ఇక్కడ రా. బిర్యానీ ఎన్నుకున్నా వాళ్ళకి ఇస్తాను. నాన్న దీంట్లో బిర్యానీ ఉందని మనకు తెలుసు, కానీ దీంట్లో ఏముందో తెలుసా? ఇది నేను వాళ్ళకి ఇస్తే దీంట్లో ఏముందో కూడా చూడకుండా ఎంత సంతోషంగా తీసుకుంటాడో తెలుసా? ఎందుకు చెప్పు, ఈ రోజు దీంతో వాళ్ళ కడుపు నిండుతుందని దానికి చూపిస్తా. తీసుకోనన్నా. ఆకలితో ఉన్న ఎంతో మంది కడుపు నింపే అన్నం అన్నిటికంటే చాలా గొప్పది నాన్న. తినడానికి అన్నం దొరకక ఎంతో మంది పసులు ఉంటున్నారు. నీకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను చెప్పు. నేను ఇంట్లో ఉండే ఫుడ్ వేస్ట్ చేస్తున్నానన్నే కదా నాన్న. ఫుడ్ ఇంకెప్పుడు వేస్ట్ చేయకూడదు సరేనా? బిర్యానీ కార్ లో ఉంది, తీసుకొని రాకు. తీసుకో. థ్యాంక్ యూ. లేనా బ్రష్ చేద్దు? బ్రష్ చేస్తాను. నాన్న ఇలాగే ఫోన్లు చూస్తూ ఉంటే నీ కంటి చూపు తగ్గిపోతుంది సరేనా? డాక్టర్ ఫోన్ ఎక్కువ వాడదని చెప్పాడు కదా. ఒక్క నిమిషం ఇస్తా డాక్టర్. మా వాడు ఎంత చెప్పినా ఫోన్ వాడడం ఆపట్లేదు. అవునా? ఓకే డాక్టర్. నాన్న లే ఇంకా కళ్ళకేమైందిరా? అవునా డాక్టర్? నాన్న నువ్వు ఫోన్ తగ్గించేంత వరకు నీ కళ్ళ కింద మరకలు పోవంట నాన్న. కళ్ళ కింద మరకలు ఉంటే ఉండే పట్టు ఫోన్ వాడు. నీరసంగా ఉంది, నీ ఫ్రెండ్ తో కలిసి పోనన్నా. పోతదయ్యా. నా బంగారు కదా పోనన్నా. ఉండపా వస్తాను, రా పాపదాము. బ్యాగ్ కూడా తీసుకుంటాడు. నువ్వు త్వరగా బండి నడుచుకో. ఇంత నెమ్మదిగా వచ్చాం, ఫస్ట్ రెండు పీరియడ్లు అయిపోయింటాయి తాతయ్యా. ఈ రోజు ఒక్క రోజు వెళ్ళా పరేపటి నుంచి మీ నాయన పోయింగా. అంత పైకి నేను బ్యాగ్ మూసుకొని పోలేను. యాది నీ క్లాస్ అద్దో. అదేంద్రా అంత పైకి ఉంది చూస్తా అంటే కళ్ళు తిరుగుతానాయి. ఏమైంది చేసు? ఏమైంది సార్? ఈ వాటర్ తాగండి. ఏమైంది సార్? బ్యాగ్ మూసుకొని అన్ని మెట్లు ఎక్కే లోపల కండు తిరిగినట్లయింది. కాదు చేసు, బ్యాగ్ మూసుకొని పైకి రాలేవా? నాకు అలవాటు లేదు సార్, ఎప్పుడు మనల్ని మూసుకొని వస్తాం. మీరు అలా అలవాటు చేస్తున్నారు సార్. ఈ రోజు బ్యాగ్ లో క్యారెట్ వాళ్ళతో మోపిస్తేనే కదా సార్ రేపు పొద్దున బర్బాదు వచ్చినా ఎలా మోయాలో నేర్చుకుంటారు. చూసావా మీ తాత నా బ్యాగ్ మూసుకొని వచ్చే లోపల చెమటలు కక్కి ఎలా పడిపోయాడు? మీ తాత అంటే ఇష్టం లేదా? ఇష్టమే సార్. తాతకు సారీ చెప్పు. సారీ తాత, ఎప్పుడు నుంచి స్కూల్ బ్యాగ్ నిన్న మూసుకొని వస్తాను.